మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి మానవులకు మాత్రమే కాకుండా జంతువులకు కూడా ప్రమాదకరం. ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు, కూల్ డ్రింక్ టిన్నుల వంటి వాటిని తెలుగు రోడ్ల మీద పడేస్తుంటారు. వీటిని తినడమో లేదా వాటిలో చిక్కుకోవడం వల్ల మూగజీవులు బలవుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో మానవులు పారేసిన ఒక ఎనర్జీ డ్రింకులో పాము చిక్కుకొని అల్లాడిపోయింది. టాస్మేనియాకు చెందిన ఓ స్నేక్ రెస్క్యూయర్ ఈ సంగతి తెలిసి వెంటనే తన అనుభవంతో కూల్ డ్రింక్ టిన్నులో చిక్కుకుపోయిన పాముకు విముక్తి కలిగించాడు. ఒకవైపు ఎండ, మరొకవైపు దాహం వల్ల ఆ పాము నీటి కోసం వెతుక్కుంటూ తిరుగుతూ చివరికి ఎనర్జీ డ్రింక్ బాటిల్లో మిగిలిన రసం కోసం లోపల తలపెట్టింది. అయితే తల లోపల పెట్టగలిగింది కానీ బయటకు తీయలేకపోయింది. పాము ఇబ్బంది పడుతుంటే దాన్ని కొందరు స్థానికులు చూసి పాముల సంరక్షకుడికి కాల్ చేశారు. తర్వాత అతడు వచ్చి దీనిని కాపాడాడు. కాపాడే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. బయటకు తీశాక పాము చాలా ఉపశమనంగా ఫీల్ అయింది. అప్పటికే చాలాసేపు అది ఎనర్జీ డ్రింక్ బాటిల్ లోపల ఉండిపోయింది. దానివల్ల బాగా అలసిపోయింది. ఈ పాముకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ సంరక్షణకుడిని చాలా మంది పొగుడుతున్నారు. ప్రతి ఒక్కరూ మూగజీవుల పట్ల కనికరం చూపించే వాటిని కాపాడాలని కోరుతున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు జంతువులు తినకుండా డస్ట్ బిన్స్ లో మాత్రమే పడేయాలని కొందరు సూచిస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.